अंदर की नमस्कार हीरो कृष्ण गार नटशेखर पद्मभूषण हीरो कृष्ण गार मन मध्य लेर अने माट नम्मालंटे चाला कष्ट चाला बाधगा कृष्ण गार आयन साधिंचने विजयालु लेवु अति चिन्न वयसुलो 22 कंप्लीट स्टेज आयन तेने मनसल तो आये सिनी प्रस्थान स्टार्ट निजंगा तेने लांटि मनसु कृष्ण गारिदि आयन अंत गोप्प व्यक्ति अटे मा तंडि गारिकि कृष्ण गारु चाला चक्कटि स्नेहितुडु नाकु कृष्ण गारि सोदरुडु बंगार गारु नेनु आशाशिरावर नेनु नाकु अत्यंत आप्तुलु आल्मोस्ट रेग्युलर गा माट्लाडुकुंटूने उंटाम आयन द्वारा कृष्ण गारिनि कूडा नेनु ना चिन्नप्पुडु कलिसिनप्पुडु तर्वात एन्नोसार्लु कृष्ण गारिनि कलवटं जरिगिंदि चिवरगा 6 नेलल क्रितं आयन्नि बंगार गारि तोटि कलिसि चाला सेपु माट्लाडुकोवटं ఎన్నో ఆయన సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎన్నో విషయాలు ఆయన ఒక చిన్న పిల్లాడిలా చెప్పటం నిజంగా నా జీవితంలో సంతోషకరమైన రోజుల్లో కృష్ణ గారితో ఆ రోజు గడిపిన సమయం అంటే ఏదో ఫ్రీక్వెంట్గా ఏదో ఫంక్షన్లో కలవటం నమస్కారం కృష్ణ గారు సత్యనారాయణ దాస్ గారు మన ముందు మా ఫాదర్ ఉన్నప్పుడు ఆయన గురించి అడగటం అలా అది వేరు బట్ ఎంతో ఎన్నో సంభాషణలు కృష్ణ గారి మంచితనం గురించి చెప్పుకోవాలంటే మరి ఆయనకి మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావు ఆ తర్వాత గూఢచారి 116తో మరి స్టార్ట్ అయ్యి ఆయన కెరీర్ పీక్కి వెళ్ళింది డూండి గారి సినిమా మరి అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలా చివరిదాకా కూడా ఆ తర్వాత సుబ్బారావు కొంచెం కష్టాల్లో పడినప్పుడు కూడా సుబ్బారావుకి ఇప్పుడు కూడా అండగా ఉండి ఏనాడు కూడా ఆఖరి సుబ్బారావు గారి ఆఖరి క్షణాల వరకు కూడా ఎప్పుడు ఆయన వెన్నంటే ఉన్న మహానుభావుడు హీరో కృష్ణ గారు ఇప్పుడు మన ఇంట్లో భోంచేసి బయటికి వెళ్ళి మనల్ని తిట్టే జనాలున్న ఈ రోజుల్లో ఆయనకి సహాయం చేసిన సుబ్బారావుకి డూండి గారికి అలాగా రుణపడి ఉండటం అనేది ఇవాళ రోజుల్లో మనం చూడం సినిమా పరిశ్రమలో అసలు చూడం ఆయన సాధించిన విజయాలు లేవు ఆయన 300 సినిమాలు పైగా నటించడమే కాదు మొట్టమొదటి సినిమా స్కోప్ సినిమా మొట్టమొదటి 70mm సినిమా మొట్టమొదటి డిటిఎస్ సినిమా ఇంకా ఏదో కౌబాయ్ సినిమా ఇవన్నీ అందరికీ తెలిసినయే బట్ ఆయన ఎంత సింపుల్ మనిషి అంటే ఆయన చెప్పిన విషయాలు ఒకటి రెండు ఈ సందర్భంగా ఆయన నిష్కల్మషమైన మనసు కోసం డూండి గారు అంటే ఎందుకు సార్ మీకు అంత ఇష్టం అంటే ఆయన డూండి గారు తేను మనసులు చూసిన తర్వాత ఆ తేను మనసులో ఈయన పేరు కూడా తెలియదు డూండి గారికి ఆ తేను మనసులో హీరోని పిలిపించండి అని చెప్పారట పిలిపిస్తే రామ్మోహన్ గారు వచ్చారట డూండి గారు లేదు ఇతరు కాదు ఇంకో హీరో ఉన్నాడు కదా ఆ హీరోని తీసుకురండి ఎందుకంటే ఆ సినిమాకి ఎక్కువ పేరు ముందు రామ్మోహన్ వచ్చారు తర్వాత మళ్ళీ కృష్ణ గారు వెళ్ళిన తర్వాత నిన్నే హీరోగా చేస్తున్నాను అని చెప్పి ఆయన ఎందుకో ఆయనకి నచ్చారు ఆయన మరి మనసునే చూశారా ఏం చూశారో నువ్వు నచ్చావా నిన్నే హీరోయిన్ చేస్తున్నానని చెప్పి చెప్పారు ఆ రోజు నుంచి అంతే ఆయనకి అలాగ రుణపడి ఉన్నారు అలాగే తేని మనసులు కొంత షూటింగ్ అయిన తర్వాత ఈయన్ని మార్చమని చెప్పి కొంతమంది చెప్తే లేదు అతని కెరీర్ పాడవుతుంది సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లేదు సినిమాకి ఇంకొన్ని హంగులు చేద్దాం అప్పటి వరకు బ్లాక్ అండ్ వైట్లో తీసిన సినిమాని పర్వాలేదు కలర్లో చేద్దాం ఏం పర్వాలేదు అతనితో యాక్ట్ చేయించుకుందాం అని చెప్పి కంటిన్యూ చేశారు అందుకని వాళ్ళిద్దరూ అంటే
ఇంకా ఆయనకి దైవంతో సమానం. ఇక అల్లూరి సీతారామరాజు సినిమా మొదటి షాట్ అయిన తర్వాత మేబీ ఒక 5 నిమిషాల సినిమా 10 నిమిషాల సినిమా అవ్వకముందే రామచంద్రరావు చనిపోతే మరి ఈయనే డైరెక్ట్ చేసి ఆ రామచంద్రరావు పేరే ఉంచారు. ఆ రకంగా సీతారామరాజు మొట్టమొదటిసారి మరి సీతారామరాజు కృష్ణ గారి డైరెక్టర్గా మొట్టమొదటి సినిమా అయితే నిజంగా అయితే సీతారామరాజు, కాకపోతే ఆయన పేరు వేసుకోలేదు. ఎన్నో సినిమాలు, ఎన్నో సంచలనాలు. ఇక దురదృష్టం, వరుసగా విషాదం తర్వాత విషాదం. కృష్ణ గారికి కూడా ఇన్ని కష్టాలు వస్తాయా అని అనిపించేంతగా విషాదాలు వచ్చినాయి. ఇక అంతే, జాతస్య మరణం ధ్రువం. ఎవరైనా ఇవాళ కృష్ణ గారి మరణం కూడా చూసిన తర్వాత కాలానికి ఎవరైనా అతీతులు కాదు. వారి సాహసం ధైర్యంగా ఎలా ఉండాలి అనేది వినయంతో కూడిన మంచితనంతో కూడిన ధైర్యంకి నిలువెత్తు నిర్వచనం కృష్ణ గారు. వారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులు ఆశాశీరావు, మహేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు, నమ్రత అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కూడా మంచితనం మూర్తీభవించిన కృష్ణ గారి స్థానం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం. ఎందుకంటే బాగా ప్రేమించే వాళ్ళు ఉంటారు కొంతమంది హీరోల్ని, కొంతమంది హీరోల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, కానీ అందరి ప్రేమని చూరగొన్న వ్యక్తి, నటుడుగా కాదు ఒక వ్యక్తిగా, ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా, అందరినీ ప్రేమతో పలకరించే వ్యక్తిగా, అందరూ ప్రేమించే ఏకైక హీరో, ఏ కాంట్రవర్సీ లేకుండా ప్రేమించే ఏకైక హీరో కృష్ణ గారు. మరొకసారి ఆయనకి నా హృదయపూర్వక నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.